విజయనగరం జిల్లాలో ఎట్లాంటి కండిషన్ ఉందో మా కరెస్పాండెంట్ వెంకట జగన్నాథ్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. అనుశ్రీ రోజు చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ 4:30 నుంచి మొదలు పెట్టడం జరిగింది. వివిధ దఫాలుగా అంటే టేబుల్స్ ను పెంచుతూ ప్రతి చోట కూడా త్వరితగతిన ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులు అట్లా ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో దాదాపుగా ఈ విజయనగరం డివిజన్ లో 238 గ్రామ పంచాయతీలకు పూర్తిగా ఎన్నికలు నిర్వహించి వాటి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ప్రధానంగా ఇప్పుడు వ్యాపార మండలంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 7 పంచాయతీలకు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు. ఏ 7 పంచాయతీలను కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఇక గజపతినగరం మండలానికి చూసుకున్నట్లయితే గజపతినగరం మండలంలో దాదాపు ఇప్పటివరకు 8 పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వెలువడగా 2 టీడీపీకి టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కాక మిగతా ఏవైతే 6 ఉన్నాయో 6 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అలాగే ఇక గంట్యాడి మండలానికి చూసుకున్నట్లయితే గంట్యాడి మండలంలో దాదాపుగా అక్కడ కూడా ఒక 10 స్థానాలు ఏవైతే ఫలితాలు విడుదల చేస్తాయి అక్కడ కూడా దాదాపు 8 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక జామి ఈ మండలాల్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపుగా ఇక్కడ కూడా 8 స్థానాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించారని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటివరకు కూడా 46 ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా పూర్తిగా ఫలితాలు వెలువడడం జరిగింది. ఇందులో దాదాపు చూసుకున్నట్లయితే 40 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా ఇక మేజర్ పంచాయతీలకు సంబంధించి ఎస్కోట, కొత్తవలస, జామి ఇట్లా ఈ మేజర్ పంచాయతీలు ఇప్పటికే పెద్ద ఎత్తున టేబుల్స్ని ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నాయి. వార్డుల్లో ఇప్పటివరకు కూడా వార్డు ఏవైతే ఉన్నాయో వార్డు లెక్కింపులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్ద ఎత్తున వాళ్ళ అభ్యర్థులు ఈ ఫలితాలు సాధిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అనుశ్రీ రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల ప్రకారం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయ ఢంకాను మోగిస్తూ ఉన్నారు. అత్యధిక స్థానాల్లో ఆ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆధిక్యతను కనబరుస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం.